Hi everyone. So iroju video lo entante oka family Deepavali celebration cheyadanga chestunnaranu chupistunna. Vallu kuda US lo untaru. So mana video lo aithe crackers avi em pelchaledu. కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారనేది మనం చూద్దాం. ఎవరైతే ప్రీవియస్ దీపావళి వీడియో చూడలేదో నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అదేవిధంగా ఇప్పుడు షేర్ చేస్తున్న వీడియో వాళ్ళ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను అనమాట. సో ఎంజాయ్. ఈ వీడియో అయితే మీకు చూస్తానే అర్థమైపోయి ఉంటుంది కదా, దీపావళి రోజు చేసిన బ్లాగ్ అండి. నేను ఇంకా ఇది అప్లోడ్ చేయలేదు కదా, ఏ యాజ్ యూజువల్ నేను అన్నిటిలో లేటే కదా. సో ఈసారి మాత్రం వీలైనంత త్వరగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, అందుకే ముందు వీడియోస్ అన్ని టైంకి పోస్ట్ చేస్తాను. కానీ బట్ ఇది మధ్యలో వీకెండ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. వీకెండ్ పని చేయాలంటే మాత్రం చాలా కష్టం ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అట్లా ఆ క్యాండిల్స్ అవి అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట, వాటర్లో అది పెట్టుకొని. హన్స్ స్కూల్కి వెళ్ళాడు, స్కూల్ నుంచి వచ్చేసరికి అట్లా పెట్టుంచాను, చూసే ఎక్సైట్ అవుతాడు కదా అని చెప్పి. బట్ మా వాడికి ఏం పెద్దగా అనిపించలేదు, అసలు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు వాటిని. సో హన్స్ అయితే ఇవాళ కూడా వెళ్ళాడు స్కూల్కి, అంటే చాలా ఆలోచించి ఫైనల్లీ పంపించామన్నమాట, పంపిద్దామా వద్దా అది ఇది అని చెప్పి. బట్ పంపించటం బెటరు, హన్స్ ఈ 2-3 అవర్స్ వెళ్తే మనం అన్ని పనులు చేసేసుకోవచ్చు అలా అనుకుని ఇంకా పంపించాము. వచ్చేసరికి ఇంకా మోస్ట్లీ నేను సతీష్ మెయిన్గా బాత్ ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నాం అన్నమాట. ఇక హన్స్కి బాత్ చేయించడం అండ్ అలానే ఇంకా మేము రెడీ అవ్వటమే ఉంది. ఇంకా ఏదో చిన్న చిన్నవి ఇంట్లో చేసుకునే చిన్న చిన్న డెకరేషన్స్ అట్లాంటివన్నీ కూడా చేసుకున్నాను. ఈలోపు మళ్ళీ వేసుకో హంచమ్మ ఇట్లా. గుడ్ జాబ్. అది ఇంకోటి అదొద్దు, ఇది వేసుకో, ఇది అది కాదు, ఇది వేసుకో, వేసుకోమన్నప్పుడు వేసుకోడు. కానీ నేను రెడీ అవుతా ఉంటే ఆయన ఒక్కొక్కటి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు, అందుకని పైకి తీసుకెళ్ళిపోయాను. సో అన్నీ తీసుకెళ్ళటం ఎందుకని చెప్పి ఒక ఇయర్ రింగ్ ఒకటి, ఇంకో సెట్లో ఒక ఇయర్ రింగ్ తీసుకెళ్ళాను, ఏది మ్యాచ్ అయింది అనిపిస్తాడు ఉంటాను. అండ్ చూసుంటారు కదా నాది రెడీ అవటం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ హన్స్ బేబీ కూడా రెడీ అయిపోయాడు, ఇక్కడ ఆటలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అమ్మ ప్యాంట్ ప్యాంట్ జాగ్రత్త తల్లి. పెద్దగా ఏం చేయలేదండి, ఎందుకంటే హన్స్ ఉన్నాడు కదా, అసలు ఊరుకోడు, వాడికి తెలియని కూడా తెలియదు కదా, పాపం గబక్కన ఎక్కడేం పట్టేసుకుంటాడో అని చెప్పి మేము అసలు చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మా ఎంట్రన్స్లో అనమాట. అక్కడికైతే హన్స్ 99% వెళ్ళడు. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఏదో వెళ్ళాడు. సో అక్కడ కొంచెం ఏదో చిన్నగా
మ్యారీగోల్డ్ గార్లెండ్స్ అవి ఉంటాయి కదా, వాటితోటి కొంచెం డెకర్ చేసుకున్నాం అంతే. అండ్ ఇంక ఇంట్లో కూడా మేము ఎక్కడ దీపాలు అట్లా విడిగా అయితే ఏం పెట్టలేదన్నమాట. ఏవో మన స్ట్రింగ్ లైట్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకున్నాం, కానీ ఇట్లా క్యాండిల్స్ లాగా అవైతే ఏం పెట్టుకోలేదు. అరే బుడ్డిగా, నా కెమెరా మాత్రం ముక్కుమక్క. ఏంటంట అండ్ ఇంకా ఇక్కడైతే నేను జస్ట్ మా ఇంట్లో ఎక్కడ ఏం డెకర్ చేశానో అది చూపిద్దామని చూస్తున్నాను అనమాట. మా హంచికడు అప్పటికే బాగా క్రాంక్ అయిపోయాడు, గోల గోల చేసేస్తున్నాడు వెనక. అందుకే ఇంకా నేను ఆల్రెడీ మీరు చూసేసారు కూడా కదా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను లేండి. సో చూసారు కదా స్టార్టింగ్లోనూ అట్లా చేసుకున్నాం అనమాట. ఇంకా స్టెప్స్కి వచ్చేసరికి వైట్ లైట్ స్ట్రింగ్స్ ఉంటే అవి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా ప్యాటియో మీరు ఆల్రెడీ చూసారు కదా, మోస్ట్లీ ఇంకా దాన్ని అలానే ఉంచేసాము. జస్ట్ సైడ్స్ కూడా బంతిపూలవి అవి పెట్టుకున్నాం అంతే. సో ఎన్ని లైట్స్ పెట్టుకున్నా కూడా అంత లుక్ వచ్చిందో లేదో తెలియదు, కానీ బట్ ఆ మ్యారీగోల్డ్ వేసాక అయితే మాత్రం చాలా లుక్ వచ్చినట్టు అనిపించింది. అంటే ఏదో
తీసుకుంటారంటే అక్కడికి వెళ్ళి మనం చేసుకోవాలి కావాలి అనుకుంటే. మా ఇద్దరికి కూడా అంత ఒప్పుకుండేది కాదు, మేము అక్కడికి ఏం వెళ్ళేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడైతే అట్లా ఇక్కడ కూడా ఉందో అయితే తెలీదు, బట్ చాలామంది తెచ్చుకుంటున్నారు ఇట్లా. అంతవరకు అయితే ఐడియా ఉంది అంటే ఇండియా స్టోర్లో కూడా సెల్ చేసేవాళ్ళు అన్నమాట. సో అట్లా తెలిసింది మేబీ చేసుకుంటారేమో అట్లా అని చెప్పి. ఇంకా సతీష్ అయితే నేను మర్చిపోయాను అసలు వీటి గురించి. తను మధ్యలో ఏదో ఇండియా స్టోర్కి వెళ్తే తను తీసుకొని వచ్చాడు కొన్ని అయితే. బట్ మేము ఉంటున్న లైన్లో అయితే ఎవరు ఏం చేయలేదన్నమాట. ఎవరైనా అంటే సౌండ్స్ అవి వినిపించాయి కానీ, బట్ మేము చూసినప్పుడు అయితే మాత్రం ఎవరు కూడా బయటకు వచ్చి చేసుకున్నదైతే. అని చెప్పి అట్లా పక్కకు తను ఏదో పని చేసుకుంటుంటే పక్కకు వచ్చి వీడియో ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇందాక చెప్పాను కదా మతాబ్లు అట్లా అనుకొని చేశాడు అని చెప్పి. వాటికైతే సౌండ్ ఏం రాదు కదా మామూలుగా అయితే, బట్ ఇవి చాలా సౌండ్ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా సతీష్తో పాటు హన్స్ కూడా బయటకు వెళ్ళాడు. ఇంకా చాలా భయం వేసింది ఒకసారిగా, అంటే ఎక్కడ భయపడతాడో అట్లా అని చెప్పి. ఇంకైతే ఆ దెబ్బతో ఇంకా ఆపేసాము. నా తర్వాత అయితే ఇంకా ఇంట్లో కూర్చొని మేము ఆల్రెడీ చేసుకున్న స్వీట్స్ అవి ఉన్నాయి కదా అవే కూర్చొని తింటూ ఉన్నాము. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే హంచ్కి నా కొబ్బరుండలు బాగా నచ్చాయి అన్నమాట. కొబ్బరుండలు బాగా నచ్చాయి అండ్ ఇంకా బూందీ కూడా చాలా బాగా నచ్చింది. బాదుషా కూడా నచ్చేదేమో నాకు తెలీదు, బట్ బాదుషా అయితే మేము పెట్టలేదు. ఏవతో లైట్గా ఏమైనా టచ్ చేసి అంటే పెట్టామేమో కానీ అస్సలు పెట్టలేదు. ఎందుకంటే షుగర్ అది కదా, ఎందుకులే ఆల్రెడీ బాగా కోల్డ్ చేస్తూనే ఉంది హంచ్కి, అందుకని చెప్పి పెట్టలేదు అన్నమాట. బట్ ఇవి రెండు అయితే మాత్రం బాగా నచ్చాయి.
సో వాడు తింటున్నప్పుడు మాత్రం భలే హ్యాపీగా అనిపించింది, పర్లేదు ఇంకెప్పుడైనా ట్రై చేయొచ్చు అనిపించింది. అండ్ ఇంకా హన్స్ ఈ డ్రెస్ ఎలా ఉంది అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే బాగా ఇష్టం అనమాట, తనకు అసలు ఇది ఇది కూడా బాగుంటుంది అని నేను అనుకోలేదు. కొంచెం లైట్ కలర్ కదా ఎట్లా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా బాగుండేది. ఇంకా ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే చాలా భలే క్యూట్గా ఉండేవాళ్ళే, ఇప్పుడు ఇంకా కొంచెం సన్నగా అయిపోయాడు కదా. అండ్ హ్యాండ్స్ అవి కూడా అసలు పెట్టనివ్వలేదు అనమాట, పైకి పెడతాను అట్లా అంటే ఇంకా బాగున్నప్పుడు చిరాకు చిరాకు చేసుకుంటూ ఉంటారు కదా, మేము కూడా అంత బలవంతం చేయలేదులేండి. సో అదండి, మేము దీపావళి అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.